హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్. ఈరోజు నేను మీకు ఒక కర్రీ రెసిపీ చూపిస్తున్నానండి. అదే వంకాయ పకోడీ కర్రీ అండి. ఈ వంకాయ పకోడీ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. అండ్ ఈజీగా కూడా తయారు చేసేసుకోవచ్చు. ఈ వంకాయ పకోడీ కర్రీ రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అందుకోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం, గ్రీన్ చిల్లీ పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయల్లో ఉండే వాటర్, అల్లం వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ పేస్ట్లో ఉండే వాటర్ కూడా బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు అందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పకోడీ పిండిలాగా మనం కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోకండి, మళ్ళీ మనకు పకోడీలు వేసుకోవడం కష్టమవుతుంది. ఇలా పకోడీ పిండిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పకోడీ పిండిని చిన్న చిన్న పకోడీల్లాగా వేసుకోవాలి. ఇలా పకోడీలను అన్నిటినీ వేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో వాటిని ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పకోడీలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ఆయిల్లో నుంచి రిమూవ్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పకోడీల్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గింజల్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వేరుశెనగ గింజల్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలండి. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, లోపల వరకు ఫ్రై అవ్వాలి కదా, అందుకని. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి రిమూవ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఆయిల్ని అంతా వంపేసి కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని పెట్టుకొని మనం అందులోకి జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆ అల్లం వెల్లుల్లిలోనే పచ్చివాసన మొత్తం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా పొడవుగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా తయారయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు అందులోకి మనం ఇందాక చాప్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయ ముక్కలు, ఆ వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు బాగా మెత్తగా తయారయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వంకాయలకి కాసేపు లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, మన వంకాయలు బాగా వేగిపోయి ఉన్నాయి. ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం అండి వేగాయా లేదా అని. చూడండి, సాఫ్ట్గా వేగిపోయాయి. ఇప్పుడు అందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండి పకోడీలు, ఆ పకోడీల్ని స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ పకోడీలన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు అందులోకి చిటికెడంత పసుపు, కొద్దిగా ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి, రుచికి సరిపడా కారం, రెడ్ చిల్లీ పౌడర్, తగినంత ఉప్పు, 1/2 ఇంచ్ పెట్టుకున్న వేరుశనగ గింజలు, అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు క్రిస్పీగా కావాలనుకుంటే ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి. మనకు కొంచెం ముద్దగా కావాలి అనుకుంటే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు లిట్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఆ వాటర్ మొత్తం మనకి ఇమిడిపోవాలండి, కాబట్టి లిట్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి వాటర్ మొత్తం ఆ పకోడీలంతా పీల్ చేసుకొని ఇమిడిపోయింది. ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి వంకాయ పకోడీ కర్రీ తయారైపోయింది. ఇది వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇంకేదైనా కొత్త రెసిపీ నేర్చుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.